శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సెప్టెంబర్ నెల మొత్తం విశేషంగా యోగించాలంటే 12 రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ మంత్రాలు జపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే సెప్టెంబర్ నెలలో అనుకూల గ్రహ సంచారం కనిపిస్తోంది. అన్ని రకాలుగా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయానికైతే లోటే ఉండదు. అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులన్నీ తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, ముండి బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ధైర్యంగా ఉంటారు. ఏది వచ్చినా సరే మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వంతో ముందడుగు వేసి విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతర్గత శత్రువులు నశించిపోతారు. మీ వెనక గోతులు తీసే వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారిపోయే అవకాశాలు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అంటే దేవాలయ సందర్శనం చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, భగవంతుడికి సంబంధించిన భజనల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, సంతాన సౌఖ్యం బాగుంటుంది, అలాగే కళత్ర సౌఖ్యం కూడా ఉంది. అంటే జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబంలో సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి. కొత్తగా వ్యాపారాలు పెట్టుకున్నా కూడా ఆ వ్యాపారాలన్నీ అద్భుతంగా సాగే అవకాశాలు ఉన్నాయి. సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. సమస్యల నుంచి బయటపడి కొత్త మార్గంలో ముందడుగు వేస్తారు. జీవితం ఉన్నతితో సాగిపోతుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా యోగించాలంటే వీలైనప్పుడల్లా ఆదివారం పూట పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయంలో ఆదివారం పూట దీపం పెట్టండి. అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో మీకు బాగా కలిసి వచ్చే తేదీలు 2, 6, 11, 17, 19, 26, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మీకు కలిసి రానటువంటి తేదీలు 4, 9, 13, 15, 21, 24. ఈ తేదీలు విడిచిపెట్టి అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.